హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకటేష్, తారామణి మూవీ ప్రొడ్యూసర్ని. ఈ తారామణి మూవీ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొని రిలీజ్కి తొందరలో వస్తున్నాం. ఒక స్ట్రైక్ అనేది లేకపోయి ఉంటే మార్చి నెలలో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. సో స్ట్రైక్ ఉంది కాబట్టిగా మార్చ్ ఎండింగ్ కానీ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. దీనికి ముందుగానే తారామణి షో ఒకటి ప్రివ్యూ వేశాయండి లేడీస్కి. ఆ ప్రివ్యూలో ఎంత అద్భుతమైన అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే, ఆ ఫీడ్బ్యాక్ అంతా మీరు చూస్తారు. అది ఎలా ఉంది అంటే, మన ఇంట్లో, మన ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో, మన ప్రజెంట్ జనరేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషను మనకి కంటికి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఎలాంటి సినిమా అంటే, కొన్ని సినిమాలు ఉంటాయి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి, కొన్ని సినిమాలు ఇలాంటివి చూడకూడదు అనేటటువంటి ఉంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క లేడీ చూడాల్సినటువంటి సినిమా. ఎందుకు చెప్తున్నాను అంటే, మన లేడీస్ని చాలామంది జెంట్స్ చులకనగా చూడడం, లేనిపోని అనుమానాలు పెట్టుకొని వాళ్ళని హింసించడం, ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళు ఉన్నారు. అలాగే ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ అనేక రకాల ఇబ్బందులు పెడుతూ వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కంటికి కట్టినట్టుగా చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రతి ఒక్క అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి ఇలాంటి సినిమా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చూడాలి, చూసి వాళ్ళు ఒక 10 మందికి చెప్పేలాంటి ఒక సినిమా. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఎలాంటిది అంటే, మగవాళ్ళని మనం, మగవాళ్ళు చాలామంది హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ని ఎలా టార్చర్ చేస్తున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠంలా ఉంటుంది. ఆడవాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడిపోయారని కానీ, వాళ్ళు వేరే ఏదైనా అవుతున్నారని కానీ అది ఎక్కడ ఉండదు. ఇలాంటి అపోహ ఎవరికైనా మగవాళ్ళకు ఉంటే కనుక ఇలాంటి ఒక సినిమా చూస్తే ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు, అలాగే వాళ్ళలో ఉన్న కొన్ని అపోహలన్నీ పోతాయి. అలాగే ఇప్పుడు చాలా విషయాలు అంటే చెప్పుకుంటూ వెళ్తే సినిమాలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ సినిమా మీరు చూశాక మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన సినిమా, ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అది కాకుండా ఇది తమిళ్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఇది 25 నుంచి 30 కోట్లు వసూలు చేసిన సినిమా కాబట్టి తెలుగులో కూడా అదే రేంజ్లో ఆడుతుందని నేను అనుకుంటున్నాను. మన తెలుగు ఆడియన్స్కి ఇంకా నచ్చే సినిమా ఇది. ఇది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క అమ్మాయి కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ, ఎవరి దగ్గరైనా సరే ఒక బాస్ నుంచి ఎలాంటి హెరాస్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి గుణపాఠాలు చెప్పారు, ఇవన్నీ కూడా మనం చాలామంది చూస్తుంటారు. ఒక అబ్బాయి అమ్మాయిని ఏదో ఫోన్లో ఏడిపించడం వల్ల అమ్మాయిలు చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా నిన్న మొన్న పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి వాటి అన్నిటికీ కూడా భిన్నంగా ఉండి, అంటే మనం ఒక చనిపోవాలి లేదంటే ఏదైనా చిన్న చిన్న విషయాలు చనిపోవాలి అనుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఈ సినిమా వాళ్ళకు ఒక ఎనర్జీని ఇస్తుంది. వాళ్ళు మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ సినిమా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సినటువంటి సినిమా. అమ్మాయిని కాదు, 20 ఇయర్స్ నుంచి 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి సినిమా ఇది. నేను సినిమా నా డబ్బుల కోసం, నా సినిమా కోసం కాదు, ఇది ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా కాబట్టి తప్పకుండా చూడండి. ఒక్కవేళ ఈ సినిమా నేను చెప్పింది డబ్బుల కోసం, ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఏదో సినిమా గురించి హైప్ చేసుకోవడం కోసం చెప్తున్నాడని మీరు అనుకుంటే, ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ, నేను ఒక లైవ్ షోకి వస్తాను, నేను చెప్పింది కనుక రాంగ్ అయ్యి ఉంటే మీరు ఆ లైవ్ షోలో మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మమ్మల్ని పబ్లిక్ని బ్లేమ్ చేయడం కోసం ఇలాంటిది ఒకటి మాకు చెప్పారు, ఇలాంటి ఒక మెసేజ్ ఇచ్చారని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. కావాలంటే నా మీద ఒక కరెక్ట్గా కాకుండా వేరే ఏదైనా చెప్పినట్టుంటే, నేను చెప్పింది చెప్పినట్టుగా కనుక సినిమాలో లేకపోతే నా మీద కూడా కేసు కూడా పెట్టి మీరు యాక్షన్ తీసుకోవడానికి నేను దేనికైనా సిద్ధమని చెప్తున్నాను. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, చిన్న సినిమాలు అందరూ కూడా ఒక చులకన భావంతో చూస్తారు, అదే ఒక పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద కంపెనీ రిలీజ్ చేస్తే ఆ దీంట్లో ఏదో మ్యాటర్ ఉంది అని అనుకుంటారు. ఇలాంటి సినిమా నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, చిన్న సినిమాలు ఆడియన్స్ వరకు రీచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను తప్ప వేరే ఎలాంటి ఆలోచన లేదు, వేరే ఏదీ లేదు. తప్పకుండా ఈ సినిమాను మీరు థియేటర్స్కి వచ్చి చూడండి. నేను చెప్పింది 100% మీకు నచ్చుతుంది. సాంగ్స్ 6 సాంగ్స్ ఉన్నాయి, 6 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సీను
మీరు మర్చిపోలేనటువంటి సీన్లు, ఎందుకంటే ప్రతి సినిమా మనం చూస్తాం, చూసి వచ్చిన తర్వాత అరే ఈ సీన్ ఎక్కడ ఉంది, ఈ సీన్ ఎక్కడ ఉంది అని గుర్తు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీరు బయటకు వచ్చాక ఏ సీన్ అడిగినా సరే ఈ సీన్ ఇక్కడ ఉంది, ఇది ఇలా ఉంది అని మీరు డిస్కస్ చేసుకునేలా ఉంటుంది. తారామణి అనే ఒక పేరు వినగానే మీకు తారామణి అంటే ఏదో ఒక వల్గర్ గాను లేదంటే ఒక సెక్సీ గాను అలాంటి ఫీల్ ఏమైనా అనిపిస్తుందేమో, అలాంటి సినిమా కాదండి ఇది. ఒక తారామణి అనేది చెన్నైలో ఒక హైటెక్ సిటీ లాంటి ఒక ప్లేస్ ప్లేయర్ మాత్రమే తప్ప ఒక ఎలాంటి అమ్మాయి పేరు కాదు. మన హైటెక్ సిటీ ఉంది, అక్కడ కూడా హైటెక్ సిటీ లాంటి తారామణి పేరు తప్ప వేరే ఏది కాదు. ఇది ఎందుకు 1 వీక్ అంటే ముందుగానే షో వేసానంటే ఆడియన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కాబట్టిగా ముందుగానే షో వేసి పబ్లిక్ అంటే నార్మల్ పబ్లిక్, సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేనటువంటి నార్మల్ పబ్లిక్కి షో వేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ నేను ఖచ్చితంగా తీసుకున్నాను. అదే ఫీడ్బ్యాక్ మీ దగ్గర నుంచి కూడా వస్తుంది. కావాలంటే ఈ యొక్క లేడీస్ చెప్పిన ఫీడ్బ్యాక్ని మీరు చూడండి, చూసి ఆ తర్వాత మీరే డిసైడ్ సినిమాకి రావాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. తారామణి మూవీ చూడడం జరిగింది. తారామణి మూవీలో చూసిన ప్రతి ఒక్క సన్నివేశము, మన సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయము కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడేటటువంటి ఇలాంటి మంచి చిత్రాలన్నీ జనాలకు అందించి మంచి మెసేజ్ని ఇవ్వాలని వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం సమాజానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు తారామణి మూవీ చూసామండి. బయట ప్రపంచంలో జరిగేటివే అవే సన్నివేశాలు చూపిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వాడచ్చు, కానీ ఇందులో మూవీలో ఒకటి మంచి చూపెట్టారు. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి, ఎవరి సంసారం వాళ్ళు సగ్గదిద్దుకోవాలి, అన్యోన్య దాంపత్యం ఉండాలి. అందుకనే అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి. తారామణి మూవీ ప్రెజెంట్ సిచ్యుయేషన్స్లో ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నారు అనే కంటెంట్కి ఆధారంగా తీసినటువంటి మూవీ. ఈ మూవీ చూసినప్పుడల్లా ఇప్పుడు ప్రతిరోజు ఎక్కడ ఎలా జరుగుతుంది లైఫ్లో అనేది కరెక్ట్గా తీశారు ఈ సినిమాలో. యాజ్ ఎ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఐ హ్యావ్ వాచ్ more than 350 films. దిస్ ఫిల్మ్ ఎండింగ్ హ్యాస్ గివెన్ ఎ వెరీ గుడ్ మెసేజ్. నేను చూసినంతసేపు మూవీ చూస్తున్నాను అనుకోకుండా మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్నే మనం ఈ విధంగా మూవీగా చేశారు అనేటువంటి మూవీ సినిమా ఈ తారామణి. ఈ తారామణి మూవీ అంటే ఇట్ ఈస్ రియలీ, నేను చాలా మూవీస్ చూసాను ఇప్పుడు, బట్ ఇట్స్ రియలీ ఎ గ్రేట్ మూవీ అండ్ వెరీ అప్రిషియబుల్ మూవీ. ఇది ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పాయింట్ని బాగా క్యాచ్ చేసి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ టెక్నీషియన్స్ కానీ బాగా మూవీని బాగా తీశారు. యాక్చువల్లీ ఇది ఇవాళ రేపు మనం ఇది మూవీలో చూసి తెలుసుకున్నా కదా మన సమాజంలో జరుగుతున్న విషయాన్ని బాగా క్యాచ్ చేసి చాలా బాగా చేశారు. సో ఇట్ ఇస్ ఎ గుడ్ మెసేజ్ టు ఆల్ ద యంగ్ లేడీస్ అండ్ ఉమెన్ హౌస్ వైఫ్స్. సో ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా ట్రాప్ చేయబడతారు, దాని తర్వాత వాళ్ళ లైఫ్స్ ఎలా అవుతుంది ఛాన్సెస్, అండ్ దాని ఎఫెక్ట్ పిల్లలపైన ఎలా పడుతుంది వాళ్ళ పిల్లలు అనేది కూడా చాలా బాగా నీట్గా, అండ్ ఇట్ ఈస్ ఎ మూవీ వాచబుల్ విత్ ఫ్యామిలీ. తారామణి మూవీ చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ స్టోరీ అండ్ మోర్ ఓవర్ లేడీస్కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలానే కాదు, లైక్ ప్రెసెంట్ లైఫ్లో కార్పొరేషన్ లైఫ్లో బిజీగా ఉంటూ ఉంటారు, రిలేషన్షిప్ వాల్యూస్ ఇవన్నీ ఈ మూవీ చూస్తే అందరూ రియలైజ్ అవుతారు. అంత చాలా బాగుంది అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ కూడా అంతే బాగుంది. అండ్ ఖచ్చితంగా మూవీ అందరూ వాచ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బాగా లైక్ చేస్తారని అర్థమవుతుంది. అండ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఆండ్రియా పర్ఫార్మెన్స్ అండ్ హీరో కూడా చాలా బాగా చేశారు. ఆండ్రియా క్యారెక్టర్ మట్టుకి చాలా బాగుంది. లైక్ ఎవ్రీ గర్ల్ విల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్ క్యారెక్టర్. సో అందరూ చూడాల్సిన మూవీ. మెయిన్గా గర్ల్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మామూలుగా చాలా మట్టుకి మనం సినిమాలు ఆహ్లాదం కోసం చూస్తూ ఉంటాం, కానీ అలాంటి సినిమాల్లో ఎన్నో కొన్ని సినిమాలు మనకి కూడా మన జీవితాన్ని అర్థం చేపించేట్టుగా, మన బంధాల్ని బంధుత్వాల్ని వాటి విలువల్ని అర్థం చేపించేట్టుగా చాలా అరుదుగా కొన్ని మంచి చిత్రాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఒక చాలా మంచి చిత్రం ఈ తారామణి అండి. ఇందులో అంటే సినిమా ఎలా అయితే ఒక ఫ్లోలో మొదలవుతుందో ఎండ్ అయిపోయేప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ జీవితం గుర్తొస్తుంది. వాళ్ళ జీవితంలో ఈ సమాజంలో జరుగుతున్న అనేక అనేక సంఘటనలు అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఒక పాఠంలాగా ఒక గుణపాఠంలాగా
ఏంటి మన మన జీవితంలో మనం ఎలాంటి మెచ్యూరిటీ తెచ్చుకోవాలి ప్రతి బంధాన్ని అర్థం చేసుకోవడానికి అనే వైపుకి మనం నడిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగుందండి సినిమా.